భిక్షమేతో ముఖాముఖి 70వ ఎపిసోడ్ కు స్వాగతం. ఈ రోజు మనం డాక్టర్ చీమా శ్రీనివాస్ వారు రాష్ట్ర చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ ప్రజల గురించి వారు పనిచేస్తున్నారు. వారు ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ప్రజా వైద్యులుగా పేరు పొందినటువంటి వారు. నిత్యం ప్రజల సమస్యలపైన ప్రజల్ని చేతనం చేయడం కోసం ఏదో కార్యక్రమాలు చేసేటువంటి డాక్టర్ చీమా శ్రీనివాస్ గారికి స్వాగతం. సార్ నమస్కారం అండి. మా స్నేహ టీవీకి మీ ముఖ్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి రావటం అనేది చాలా సంతోషం. మా వీక్షకులకు మీ నుండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జనవరి జూన్ 2 నుండి ఒక 20 రోజులు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది. ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేటువంటి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులుగా మీరేం ఫీల్ అవుతున్నారు దాని గురించి మా వీక్షకులకు తెలియజేయండి. అందులో ముఖ్యంగా ఈరోజు మీ నుండి మేము తెలుసుకునేది తెలంగాణ ఆ రోజు ఎవరు త్యాగాలు చేయటం వల్ల ఎవరి పోరాటాలు చేయటం వల్ల ఎవరు ఆందోళన చేయటం వల్ల సాధించుకున్నాం ఈరోజు తెలంగాణ ఎవరి సొత్తు అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరివి అనే విషయంపైన మీ నుండి మా వీక్షకులకు తెలియజేయండి. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమకారుల పోరాటానికి మీరుగా ఉన్నారు కాబట్టి మా వీక్షకులకు మీ ద్వారా తెలియజేయడానికి కోరుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భిక్షమయ్య గారికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా తెలంగాణ ఆయుర్భవ శుభాకాంక్షలు జై భీములు. మీరు చెప్పినట్టు సార్ ఈరోజు ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే త్యాగాలేమో ఉద్యమకారులే అయిపోయినాయి, త్యాగాలేమో ప్రజాసంఘాలే అయిపోయినాయి, త్యాగాలేమో మేధావులు అయిపోయినాయి, త్యాగాలేమో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన అట్టోడు వర్గాలు ప్రజలు. ఈరోజు భోగాలు కేవలం రాజకీయ నాయకులకైనా అది ఏ పార్టీ కానివ్వండి, అది అధికార పార్టీ. ఎందుకంటే ఈరోజు చూస్తే ఒక పార్టీలో ఉండేవాడు నైట్ నైటే పదవి కోసం ఏ పార్టీలో పోతున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఒక పార్టీలో ఉన్నవాడు నెక్స్ట్ రోజు ఏ పార్టీలో ఉంటే గ్యారెంటీ లేదు. కాబట్టి భోగాలు మాత్రం రాజకీయ నాయకులే క్లుప్తంగా చెప్పాలంటే. అందుకే మీరు అన్నట్టు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నది ప్రభుత్వం దీని మీద విధ్వంసం అంటున్నారు. కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున కేసీఆర్ గారు ప్రకటించగానే ఆయనకి ఒక లేఖ కూడా రాయటం జరిగింది. మీరు చేయండి దశాబ్ది ఉత్సవాలు చేయండి, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే త్యాగం చేశారో, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ఉద్యమాలు చేశారో, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే తమ జీవితాల్ని ఫలంగా పెట్టి రాష్ట్ర సాధనగా పనిచేశారో వాళ్ళని గౌరవించండి. వాళ్ళని గౌరవించుకుంటే మనల్ని మనల్ని గౌరవించుకున్నట్టే. ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి తెలియంది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా ఉద్యమ నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారే. మేమందరం కూడా ఆయన్ని స్ఫూర్తి తీసుకుని వచ్చిన వల్లమే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమికను పోసింది కూడా కేసీఆర్ గారే. కానీ మరి దశాబ్ది ఉత్సవాలంటే ఇలా తెలంగాణ ఉద్యమంలో ఒకరోజు జై తెలంగాణ నాయకులు, తెలంగాణ ఉద్యమకాలని కొట్టించిన నాయకులు స్వయంగా మిమ్మల్ని మీ ముక్కుని నేలకు రాసి బండము కూడా నీ ముక్కుని సన్నగా చేస్తామని చెప్పిన నాయకులు మీ పక్కన ఉండి ఇలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి అది ఆలోచిస్తారు కదా ప్రజలు, ఉద్యమకాలకి కడుపు మండుతుందా లేదా? ఈరోజు ఒక నియోజకవర్గంలో ఒక దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు నిర్వహించేదేమో తెలంగాణని వ్యతిరేకించినటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కింద కనీసం ఉద్యమకారుడని కూడా పేరు చెప్పకుండా ఉద్యమకారులు ఇవాళ నిరీక్షణకు గురవుతున్నారు. ఈరోజు ఆత్మగౌరవం లేకుండా దేని కోసం మనము పోరాటం చేసినామనే ఒక మనోవేదతతో ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా బాధపడుతున్నాడు. కొంతమంది పైకి చెప్పొచ్చు, కొంతమంది లోనలోనే బాధపడవచ్చు, కానీ వాస్తవం అయితే ఇది. ఈరోజు డాక్టర్ గారు మీరు ఒక పవిత్రమైనటువంటి డాక్టర్ వృత్తిలో ఉంటూ తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆనాడు ఏ డిమాండ్ల కోసం మీరు తెలంగాణ కావాలని కోరుకున్నారు? అంటే మీరు చెప్పినట్టు సార్ నాకు, నేను మా స్వస్థలం కోదాడ అంటే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా,
నేను మెడికల్ అంటే ఎంబీబీఎస్ విద్యార్థిని కాకతీయ మెడికల్ కాలేజ్ 1993 నుంచి 99 వరకు ఆ విద్యార్థిగా ఉంటిని 99 తర్వాత వేరే హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ అంటే 93 నుంచి 2001 వరకు వరంగల్ లో ఉంటిని అంటే మాకు అప్పుడు మేము విద్యార్థిగా ఉన్నప్పుడు వరంగల్ అంటే మీకు తెలుసు ఒక లెఫ్ట్ బావజాల ఉంటాయి అక్కడ కొంత సోషల్ సంబంధించిన అంశాలు మీకు ఉంటాయి మాకు అప్పుడు 94 లో మేము జాయిన్ అయిన 1 ఇయర్ తర్వాత బియాల జనార్దన గారు అప్పటికే వాయికి హాస్టల్స్ కి వచ్చి మంత్లీ ఒకసారి రెండు సార్లు వచ్చేసి మీటింగులు పెడుతుండేవాడంట అయితే మేము వెళ్ళిన తర్వాత మా సీనియర్స్ శ్రీనివాసుడు కూడా మాతో రా మీటింగ్ అని ఒకసారి రెండు సార్లు తీసుకుపోవడం జరిగింది ఒకసారి జనార్దన గారు రావడం జరిగింది ఆయన ముఖ్యంగా ఆదివాసుల మీద ఆయన ఒక పరిశోధనలు కానివ్వండి అప్పుడు చేసేవాడు అప్పుడప్పుడు తెలంగాణ గురించి కూడా చెప్పేవాడు తెలంగాణకి ఏ విధంగా అన్యాయం అవుతుంది అనేసి తర్వాత బుర్రా రాములు గారు కూడా బుర్రరాములు గారు కూడా పరిచయం కావడం జరిగింది అట్లా మాకు కొంత వాళ్ళతో అవినాభావ సంబంధం ఏర్పడిన తర్వాత అంటే అప్పటివరకు మాకు అవగాహన లేదు తెలంగాణలో ఏం జరుగుతుంది ఎట్లా అవుతుంది అనేది విద్యార్థిగా ఉన్నాం కాబట్టి అవగాహన లేదు ఈ జనార్దన రావు గారు రా బుర్రరాములు గారు పరిచయం అయిన తర్వాత మా సీనియర్స్ చాలామంది కొంత లెఫ్ట్ బాగుంది పనిచేసేవాళ్ళు అయితే మేము అక్కడ ఉన్నప్పుడే వరంగల్ డిక్లరేషన్ అయింది అదేవిధంగా 97లో వరంగల్ డిక్లరేషన్ అయింది దానికి కూడా జనార్దన గారు రమ్మంటే వెళ్ళటం జరిగింది అదేవిధంగా 96లో కూడా తెలంగాణ విద్రోహ దినం అనేది అప్పుడు ఏర్పాటు చేయడం దానికంటే జస్ట్ వినటానికే నేర్చుకోవడానికి వినటానికి కోసం వెళ్ళేవాళ్ళం మేము అయిన తర్వాత ఎంబీబీఎస్ 99లో అయిపోయింది ఇక 2001లో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది వరంగల్లో నేను మొట్టమొదటిగా కేసీఆర్ గారిని చూసింది 2001లో మేలో అనుకుంటాను నేను వరంగల్లో అదే హన్మకొండలో మీటింగ్ పెట్టడం అనేది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఆవిర్భవం తర్వాత రెండో మీటింగ్ అది ఆ మీటింగ్కి జనార్దన గారు రమ్మంటే వెళ్ళాం ఆ రోజు కేసీఆర్ గారిని కూడా పరిచయం చేయడం జరిగింది మాతో పాటు కొంతమంది డాక్టర్స్ వస్తే ఇట్లా పరిచయం చేయడం జరిగింది మీరు కూడా పనిచేయాలనేసి ఆయన ఒక 5 నిమిషాలు 2 3 నిమిషాలే మేము కలవటం జరిగింది ఆ రోజు అది మా యొక్క నేపథ్యం తర్వాత 2001లో హైదరాబాదు జాబ్ నిమిత్తం వచ్చిన తర్వాత మేము 2001 నుంచి 2009 వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీకి చూడలేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వేదికగా భావించి మేము డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ టీఆర్ఎస్కి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి పనిచేసాం అదేవిధంగా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వచ్చినాయి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఆయన్ని మిమ్మల్ని అడిగినా కానీ చెప్తారు అప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో తెలుసు ఏలం వేలు ఎక్క పెట్టచ్చు టీఆర్ఎస్ అభిమానులు అంటే అయినా మేము ధైర్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేయడం జరిగింది మా అధికారులు అన్నారు చీమ శ్రీనివాసరావు ఇట్లా ఆయనకి డైరెక్ట్ టీఆర్ఎస్ పనిచేసిన అంటే జాబ్ తీసేసుకుంటే తీసుకొచ్చుకోండి సార్ మాకు తెలంగాణ ముఖ్యం మా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పనిచేస్తున్నట్టు పాటు టీఆర్ఎస్ కాబట్టి మేము చేస్తామని ఆ రోజే ధైర్యంగా చెప్పడం జరిగింది డాక్టర్ గారు తెలంగాణ వచ్చింది నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఒక 3-4 పాయలు లేక 3-4 ఆలోచనలు ఉండే ఒకటి భౌగోళిక తెలంగాణ కావాలనా 2 బహుజన తెలంగాణ కావాలనా 3 సామాజిక తెలంగాణ కావాలనా 4 ప్రజాస్వామ్య తెలంగాణ కావాలా ఏ తెలంగాణ కావాలి అనేటువంటి స్రవంతులు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పనిచేస్తాయి ఆ రోజు ఒక కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిగా కానివ్వండి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా కానివ్వండి ఆ తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్గా కానివ్వండి ఆ తర్వాత మీరు కేసీఆర్తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ఉద్యమకారులుగా కానివ్వండి మీరు ఏం తెలంగాణ కోరుకున్నారు అంటే సార్ మనము మీరు అడిగే ప్రశ్న కంటే ముందు ఇంతకుముందు మనం సగం లాభ చేసాం అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణ చరిత్రను కనుక మనం పరిశీలిస్తే తెలంగాణ అంటేనే పోరాటాలు గడ్డ సాయుధ రైతంగా పోరాటం చూస్తే అప్పుడు మనం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి నైజాములు కానివ్వండి ఈ దొరలకు వ్యతిరేకంగా వీటి మీద మనం ఆ రోజు అనేక మంది మన వాళ్ళు చాకల ఐలమ్మ గారు కానివ్వండి అదేవిధంగా కుమ్మరం మన అనేక మంది మహనీయులు బందకి కానివ్వండి అదేవిధంగా అనేక మంది సాయుధ రహితంగా పోరాటం జరిగింది ఆ రోజు ముఖ్యంగా ఏమనుకున్నాం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలు కూడా సాయుధ రహితంగా పోరాటంలో భూమి కోసం దున్నేవాడిదే భూమి అనే నినాదంతో చేయడం జరిగింది అయితే 48లో మనము భారతదేశంలో విలీనమైన తర్వాత 35లోనే ముల్కీ నిబంధనలు ఉండే మనకి ముల్కీ నిబంధనలు అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా మన దక్కన్ ప్రాంతం సపరేట్గానే ఉంది ఫస్ట్ నుంచి చరిత్ర పరిశీలిస్తే ముల్కీ నిబంధనలు అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకే అవకాశాలు రావాలి ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఉద్యోగాలు రావాలి అని ముల్కీ నిబంధనలనే అప్పుడనే ముల్కీ
1935 నిబంధనలు పెట్టడం జరిగింది. అప్పట్లో 48 లో ఈ యొక్క భారతదేశం విలీనమైన తర్వాత అప్పుడు ఉన్నటువంటి జనరల్ డైరెక్టర్ ఉన్నటువంటి వెటోడి కానివ్వండి అంతకుముందు భార్గవ కానీ వీళ్ళే వచ్చిన తర్వాత ఏమైందంటే మద్రాస్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు నాన్ ముల్కీలు వచ్చి ఇక్కడ సైన్యంలో చేరడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ జరగడం జరిగింది. అప్పుడే ఈ ముల్కీ ఉద్యమం రావడం జరిగింది. 1952లో కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని 1952లో కూడా ఏమైందంటే మద్రాసు ఉంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్ కాదు అప్పుడు మద్రాసులో ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు జాయిన్ కావడం జరిగింది. ఊరుగల రామకృష్ణారావు గారు సీఎంగా ఉన్నప్పుడు వరంగల్లో ఫస్ట్ ఉద్యమం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ అప్పుడు విద్యార్థులు చేశారు ఉద్యమం అది. తర్వాత మళ్ళీ 69 ఉద్యమం, 69 ఉద్యమం కూడా 68లో కేటీపీఎస్లో కొత్తగూడెంలో అక్కడ 1400 మంది రిక్రూట్ అయితే 1200 మంది సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, 200 మంది కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అంటే అన్ని ఒప్పందంలోకించి సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు అక్కడ చేయడం జరిగింది. 69 ఉద్యమం గురించి మీకు తెలుసు, చెన్నారెడ్డి గారు కానివ్వండి, టిఎన్ సదలక్ష్మి గారు కానివ్వండి, ఆంబోస్ గారు కానివ్వండి, అనేక మంది కొండ లక్ష్మీబాబు గారు కానివ్వండి, అనేక మంది 69 ఉద్యమం అది. తర్వాత మళ్ళీ 2009 ఉద్యమం, చాలామంది 2009 ఉద్యమమే కేసీఆర్ గారు 2001 తర్వాత అనుకుంటున్నారు, కానీ మన చరిత్ర పరిశీలిస్తే మారోజు వీరన్న గారు కానివ్వండి, లేకపోతే ఆకుల బొమ్మయ్య గారు కానివ్వండి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానివ్వండి, చెరుకు సుధాకర్ గారు కానివ్వండి, అనేక మంది ఉద్యమకారులు అనేక వాళ్ళకు చేతనైనంత వరకు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అంతకుముందు ప్రభుత్వాలు ప్రజా సంఘాలని వాళ్ళ మీద వీళ్ళు విప్లవ సంఘాలకు అనుబంధంగా పనిచేస్తున్నారో లేకపోతే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ముద్ర వేసి వాళ్ళని ఆ ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది. ఇది పొలిటికల్ ధోరణే, రాజకీయ ప్రక్రియ ధోరణే దీన్ని సాధిద్దామని ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా కేసీఆర్ గారికి చెప్పి కేసీఆర్ గారు పార్టీ పెట్టడం దాని తర్వాత దాని జరిగిందంత తెలుసు. కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం దోపిడీకి ఎప్పుడు గురైందంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో, అదేవిధంగా మన ఎన్టీఆర్ రామారావు కాలంలో. ఎన్టీఆర్ రామారావు పార్టీ పెట్టిన తర్వాత మొత్తం కూడా ఆయన సమాజానికి సంబంధించిన వారి వర్గాలకి ఇక్కడ భూములు దోచిపెట్టడం, అదేవిధంగా ఆ చంద్రబాబు ఎన్టీఆర్ రామారావు కొనసాగించింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన కూడా సేమ్, ఇప్పుడు మనం బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ హైటెక్ సిటీ కానీ అన్నీ చూస్తే కేవలం 90% మంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భూములన్నింటినీ కూడా సెజ్జుల పేరుతోని, పరిశ్రమల పేరుతోని, అనేక వాటి పేరుతోని వాళ్ళ వర్గాలకి దోచిపెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వర్గానికి ఆయన దోచిపెట్టడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమం దేనికోసం, 48లో భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం అన్నాం. కానీ తొలి దశ మరే దశలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వరన్లు దోచుకుంటున్నారు, మా ఉద్యోగాలు మాకు రావట్లేదని నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్ లైన్తో రావడం జరిగింది. అయితే ఆ మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది మరి సీమాంధ్ర ప్రాంతానికి పోయిన దొరలు పోయి తెలంగాణ ప్రాంత దొరలు వస్తారు, మరి సేమ్ ఇదే దోపిడీ కొనసాగుద్ది కదా, మరి ఎట్లా అని ఆ రోజు ప్రశ్నించడం కూడా జరిగింది. దానివల్లనే మేము ఆ రోజు కోదండం సార్ జేసీలో కూడా పనిచేయలేము. మేము మా సొంతంగా సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ఆ రోజు మేము, నేనైతే నా యొక్క వ్యక్తిగతంగా మా మెడికల్ సంబంధించిన వాళ్ళని, మెడికల్లో డాక్టర్స్ నుంచి ఆయల వరకు అందరినీ కూడా వాళ్ళని మనం ఆర్గనైజ్ చేసి తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేయాలని టీమ్స్ని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సొసైటీని కూడా కొనసాగించడం జరిగింది. మీరు అన్నట్టు స్ట్రైట్గా మనం కోరుకున్నది ఏంటంటే సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. అది వచ్చిందంటారా? రాలేదు. మరి ఆ తెలంగాణ రాకపోవటం వల్ల ఏం నష్టం జరిగింది? ఏదైనా ఓ తెలంగాణ వచ్చింది కదా. మీరు అనుకున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు, మీరు అనుకున్నటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారు, మీరు అనుకున్నటువంటి ఇతర సామాజిక వర్గాల ముఖ్యమంత్రులు కానీ లేక సీమాంధ్ర ప్రజాప్రతినిధి కానీ లేరు గారు ఇప్పుడు, కాబట్టి నష్టమైంది. అయితే ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా కేసీఆర్ గారిని రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు తప్పితే వాస్తవాలు మాట్లాడలేదు. చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్న అసలు తెలంగాణ దేనికోసం ఆ రోజు మనం అడిగినామో, రాజకీయ నాయకులేమో సీమాంధ్రులు పోయి మేము ముఖ్యమంత్రులు కావాలని, మాకు పదవులు కావాలని, ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీద మాకు ఆధిపత్యం కావాలని, మా జాతికి మా కులానికి పంచిపెట్టొచ్చని వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ వాళ్ళు ఏమనుకున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పాటు. వాళ్ళు ఏమనుకున్నారు అన్నిటి మీద, ఆ రోజు తెలంగాణ విద్యావంతుల వేదికగా మేము ఒక స్లోగన్ ఇచ్చేవాళ్ళం, పాలనలో భాగం పైసలో భాగం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత పాలనలో ఎవరికి భాగం ఉన్నది?
పైసల ఎవరికి భాగం ఉంది ఈ రోజు కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు స్వాగతిస్తున్నాం కానీ మరి ఈ రోజు మనం ఆ రోజు చెప్తున్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకు సంబంధించినటువంటి దోపిడీని ఏ రంగంలో అరికట్టినామో సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు తెలంగాణ ఉద్యమ నాయకుడు మీరు తెలంగాణలో మీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి ఆ రోజు మీరేం చెప్పారు కేవలం సంక్షేమ పథకాలే కాదు పరం మరి సంక్షేమ పథకాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే పెద్దగా సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన నాయకుడు ఎవరు లేరు ఇప్పటివరకు ఆయన ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే ఇంజనీరింగ్ విద్య కానీ మిగతా విద్యల కోసం అనేక కార్యక్రమాలు చేసి కానీ దానికోసం కాదు కదా మనం చేసింది ఆ రోజు మన వనరుల మీద మనకే ఆధిపత్యం ఉండాలి ఆధిపత్యం అంటే కొన్ని వర్గాలు కాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఆధిపత్యం కావాలని కోరుకున్నాం ఆ రోజు ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల దోపిడీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువైపోయింది దయచేసి అందరూ ఆలోచించమంటున్నాం ఎక్కువైందా లేదా చెప్పండి మీరే ఈరోజు ఆ రోజు మనం రామోజీ ఫిలిం సిటీ గురించి ఏం మాట్లాడినాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భూములను ఆక్రమించి చేసుకొని రామోజీ ఫిలిం సిటీ ఆ ఫిలిం సిటీ కట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్ష నాగలతో దున్నిస్తామని కేసీఆర్ చెప్పినా లేదు చూడండి ఆ రోజు సినిమా ఇండస్ట్రీస్కి మొత్తం ఇక్కడ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఆధిపత్య వర్గాలు వాళ్ళందరూ కూడా ఆక్యుపై చేసుకుని ఆ నియాకరణ చేసుకున్నారు వాటి అన్నిటి కూడా ఇప్పిస్తామని చెప్పినాం మరి ఏమవుతుంది ఈరోజు ఈరోజు చూస్తే మీరు గచ్చిబౌలి కానీ లేకపోతే మన హైటెక్ సిటీ కానివ్వండి బంజారా హిల్స్ కానీ అవన్నీ కూడా సీమాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గచ్చిబౌలి సీమాంధ్ర ప్రాంతం కాదు ఇలా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానివ్వండి ఇటు మెదక్ జిల్లా కానివ్వండి అన్ని భూములు కూడా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కార్పొరేట్ వర్గాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేట్ వర్గాలు కలిసి దోచుకుంటున్నాయి మరి ఉద్యోగం చేసిందో ఆడింది పాడింది మీరు వస్తుంటే జెండాలు కట్టింది మీకు స్టేజీలు ఏర్పాటు చేసింది మీకు జయజయాలు కట్టింది మీకోసం బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 90% పైగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఈరోజు చూస్తే శ్రీకాంతాచారి గారి త్యాగం అంటే గొప్ప త్యాగమా ఈ రాజకీయ నాయకుల్ని మాట్లాడితే మావలనే తెలంగాణ వచ్చిందంటారు మనము చిన్న వేడి నీళ్ళు పడితే తట్టుకోలేం పెట్రోల్ పోసుకొని తగలబెట్టిండండి తగలబెట్టుకున్నాడు ఆయన అంతకన్నా పెద్ద న్యాయం చేశారు మీరు రాజకీయ నాయకులు ఇంకొక అంశం మేము మాట్లాడితే మేము త్యాగం చేసిన అంటున్నారు త్యాగం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీకు పదవులు ఇచ్చినాం అయిపోయింది మీరు చేసిన పోరాటాలు మీరు ఫలితం లబ్ధి పొందిరు కదా మీరు ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు మీకు అన్నీ వచ్చినాయి ఈరోజు ఇంకా మరి మీ త్యాగం ఎందుకు మాట్లాడుకుంటారు మరి తెలంగాణ ఉద్యమం చేసి ఇప్పటివరకు కూడా ఉద్యమకారులకి కనీస అవసరాలు కూడా తినడానికి 3 పూట్లు తినడానికి కూడా కడుపు నిండని ఉద్యమకారులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా ఆలోచించాలి కదా ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ఉద్యమకారుల టైంలో ఉద్యమ సమయంలో మీరేం చెప్పారో అది చేయమని అడుగుతున్నాం డాక్టర్ గారు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కాకుండా వారి కుటుంబ సభ్యులు లేదా ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ గారు 2001 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు 2001లో మరి కేసీఆర్ గారి కంటే ముందే ఆ రోజు వీరన్న గారు కానివ్వండి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానివ్వండి ఆకుల భూమయ్య గారు కానివ్వండి మరి ముఖ్యంగా బెల్లి లలితగా తన పాటలతో చైతన్యం తీసుకొచ్చిన ఆమె కాళోజు గారు కానివ్వండి మరి వీళ్ళందరూ కూడా 96, 99 మధ్యలో అనేక ఉద్యమాలు జరిగినాయి మన భువనగిరి డిక్లరేషన్ కానివ్వండి అదేవిధంగా సూర్యాపేట తెలంగాణ మహాసభ సూర్యాపేట డిక్లరేషన్ కానివ్వండి వరంగల్ డిక్లరేషన్ కానివ్వండి అదేవిధంగా గోదావరి కారిలో కానివ్వండి సిద్దిపేటలో కానివ్వండి అనేక ప్రోగ్రాంలు చేసినాయి మరి అప్పుడు కేసీఆర్ గారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నాడు అంటే అప్పుడు ఆయన అధికారం అనుభవిస్తున్నాడు నువ్వు అధికారం అనుభవించినప్పుడే త్యాగాలు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ కవులు కళాకారులు అన్ని వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం మరి ముఖ్యంగా మారోజు వీరన్న గారు లక్షలాది మందితో మీటింగ్ పెట్టి సామాజిక తెలంగాణ కావాలని ఆ రోజు పోరాటం జరిగింది మరి మారోజు వీరన్న గారిని ఈ ఎన్కౌంటర్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఎన్కౌంటర్ చేసినప్పుడు ఈయన ఆ మంత్రివర్గంలో ఉన్నాడు కేసీఆర్ గారు
కాకపోతే కేసీఆర్ గారిని మేము శంకించట్లేదు. కాకపోతే మేము అనేది ఏంటంటే ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు. కేటీఆర్ గారు ఎక్కడారు అప్పుడు? కేటీఆర్ గారు లేరు అప్పుడు, కేవలం హరీష్ రావు గారు. కేటీఆర్ గారు ఎక్కడారు అప్పుడు? అప్పుడు ఫారెన్ లో ఉన్నారంట. అప్పుడు కేటీఆర్ గారు తెలియదు. అచ్చా, దయచేసి మనకి ఏంటంటే చరిత్ర చూస్తే 2001లో టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు గారు కూడా ఆయనకి అసిస్టెంట్గా ఉంటూ ఉండేవాడు. కేసీఆర్ గారే తెలుసు, ఎందుకంటే కేసీఆర్ గారు అప్పటికే మంత్రిగా చేసిండు, లేకపోతే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు కాబట్టి హరీష్ కేసీఆర్ గారు తెలుసు. కేసీఆర్ గారికి కవిత ఉంటుంది, కేటీఆర్ ఉంటుంది కూడా చాలామంది తెలియదు కుటుంబం గురించి. కేవలం తెలుసు హరీష్ రావు గారు. కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలంగాణ ఉద్యమంలో లేరా అప్పుడు? మలిదశ ఉద్యమంలో రావడం జరిగింది 2009లో. మలిదశ ఉద్యమంలో అప్పుడు కవిత గారు బతుకమ్మ పేరుతో కానివ్వండి ఆమె జాగృతి పెట్టుకుని రావడం జరిగింది. అంటే బతుకమ్మతో ముందు లేదా అండి? కవిత గారు ఆడక ముందు బతుకమ్మ ఆడలేదా తెలంగాణలో? మీకు ముఖ్యమంత్రి ఇదే చరిత్ర, సింహాలు తమ చరిత్రను రాసుకోకపోతే వేటగారు చెప్పిన చరిత్ర అయినట్టు బతుకమ్మ సాంస్కృతి కోసం రాపోలు ఆనంద్ భాస్కర్ గారు 1999లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సాంస్కృతికి సంబంధించినటువంటి ఈ బతుకమ్మలు కానివ్వండి పండుగల మీద చైతన్యం చేయడానికి రాపోలు ఆనంద్ భాస్కర్ గారు మాజీ ఎంపీ రాజ్యసభ, ఆయన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇలా ఎంతమంది తెలుసు మనకి? కేవలం కవిత గారు వచ్చిన తర్వాతనే బతుకమ్మ తెలిసిందన్నట్టు ఒక దుష్ప్రచారం ఈ మీడియా కానీ వీళ్ళందరూ కూడా. కానీ అంతకుముందు రాపోలు ఆనంద్ భాస్కర్ గారు ఒక సంఘాన్ని పెట్టడం జరిగింది ఈ బతుకమ్మ కోసం. డాక్టర్ గారు, సరే వారు లేరు, ఆ తర్వాత ఉద్యమంలోకి వచ్చారు, అమెరికా నుంచి ఆయన కూడా వచ్చాడు, ఇవన్నీ వచ్చాడు అనుకుందాం. సరే ఏదేమైనా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, అందులో రైతు బంధు పథకం అనేది, అది భూస్వామ్య పథకము, భూస్వామ్యాలను రక్షించడం కోసం పెట్టే పథకము అని అంటున్నారు. ఆ రైతు బంధు అనేది నిజంగా భూస్వాముల కోసం ప్రవేశపెట్టేటువంటిదా, భూ ఉన్నటువంటి కోసం ప్రవేశపెట్టేటువంటిదా, లేదా సాధారణ ప్రజల కోసమా? రైతు బంధు పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం తెలంగాణ ఉద్యమ ఫోరం తరఫున. కానీ అక్కడ మీరు లిమిటేషన్ పెట్టాల్సి ఉండే, 5 ఎకరాల వరకు లేకపోతే ఒక 10 ఎకరాల వరకు మ్యాక్సిమం పెట్టాల్సి ఉండే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత అతిపెద్ద ప్రమాదం ఏమైంది అంటే, అప్పుడు జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో కానీ నక్సల్ బరి ఉద్యమాల ద్వారా కానీ అనేక లక్షల ఎకరాలని పేద ప్రజలకి అప్పుడు పంచిపెట్టడం జరిగింది. ఆ పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి ఆ పోరాటాలు అప్పట్లో అనేక మంది దొరలందరూ కూడా హైదరాబాద్ పారిపోయి వచ్చి హైదరాబాద్ సెటిల్ కావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో మళ్ళీ ఆ దొరలందరూ కూడా గ్రామాలకు తిరిగి వాళ్ళ భూముల్ని మళ్ళీ రీఆక్యుపై చేయడం జరిగింది. ఇవాళ మీరు ఒకటి తీస్తే మనకి అనేక మంది ఈ యొక్క రైతు బంధులో కౌలుదారులు లేదు. ప్లస్ అందుకనే ఆ దొరల భూమి దొరలకు దక్కించడానికే గ్రామాల నుంచి ప్రజా ఉద్యమాల ద్వారా పట్టణాలకు వచ్చి తలదాచుకున్నటువంటి దొరలు తిరిగి తమ భూముల్ని కాపాడుకోవటానికే ధరణి అనేటువంటి దాన్ని తీసుకొచ్చారనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. దానిపైన మీరేమంటారు? దాన్ని అంటే మనం డీటెయిల్గా తెలియకుండా అనకూడదు. కానీ కాకపోతే ఇదైతే వాస్తవం. అప్పుడు ఎప్పుడైతే పట్టణాలకు పారిపోయినటువంటి దొరలు మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళు ఈరోజు గ్రామాల్లో స్వాధీనం చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అతిపెద్ద ఈరోజు చాలా అత్యంత ప్రమాదకరం ఏమవుతుందంటే, కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దళితులకు ఎసెండ్ భూములు ఇవ్వటం జరిగింది. దాదాపు 30,000 ఎకరాలని 30,000 పైగా ఎకరాలని ఈరోజు ప్రభుత్వం వివిధ పేరిట స్వాధీనం చేసుకుంటుంది. మరి ఈరోజు దళిత బంధు ద్వారా మేము దళితులకి ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, దళిత బంధుని మేము స్వాగతిస్తున్నాం, వ్యతిరేకించట్లే. కానీ తెలంగాణ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి అసైన్డ్ భూములకి మీరు పట్టాలు ఇవ్వాలి, పట్టాల కోసం మనం పోరాటం చేసినాం. కానీ ఇచ్చిన భూములు లాక్కోవటం అంటే మరి అది తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మనం? అందుకనే కదా ఒకవైపు భూములు లాక్కుంటారు అంటున్నారు, రెండో వైపు దళిత బంధు పథకం పెట్టామని కూడా అంటున్నారు. వాళ్ళ భూమి ముఖ్యమా, దళిత బంధు ముఖ్యమా? ఈరోజు దళితులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనకి నియోజకవర్గానికి సపోజ్ ఇప్పటివరకు 100 మంది ఇచ్చారనుకుందాం, 10 లక్షలు 10 కోట్లు అవుతాయి. కానీ ఈరోజు మన భూమిని లాక్కున్న ప్రభుత్వం లాక్కున్న భూమి వాల్యూ చూస్తే అలా ఒక్కొక్క ఎకరము 2 కోట్ల కూడా తక్కువ ఎక్కడ లేదు. అంటే 30,000 ఎకరాలు పైన అంటే దాదాపు కొన్ని లక్షల కోట్లు అవుతాయి. మరి మనకేమో ఏమంటారు పై తిన్న తర్వాత మిగిలిన మెతుకులు వేసినట్టు వాటిని చూసుకొని మనం సంబరాలు పడుతున్నాం. కానీ మనం మరి భూములు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖరీదు చేసి మన భూములు పోతున్నాయి. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, మరి అది భూమి దొరకట్లేదు మాకు అది లేదన్నట్టు ఆపేసి అది ఇవ్వలేదు.
కానీ మరి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి ఆ భూములైనా ఉంచాలి కదా మనకి అంతే కాదు వందల సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి పోడు భూములు ఏదైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు ఈనాటికి కూడా పట్టాలు ఇవ్వలేదని ఆందోళన జరుగుతున్నాయి మీరేమంటారు ఉద్యమకారులుగా సార్ మేము అనేది ఒకటే ఆ రోజు ఉద్యమాన్ని చేసింది బడుగు బలహీన వర్గాలు దళితులు ఆదివాసీ గిరిజనులు కానీ ఉద్యమంలో నాకు తెలిసి ఆధిపత్య వర్గాల పార్టిసిపేషన్ 1% కూడా లేదు ఈ రోజు భూస్వాములు ఎవరు చేయలేదు ఈ రోజు ఉద్యమానికి నాయకత్వం వచ్చిన ఈ రోజు అగ్రకులాలు చాలా మంది కూడా మేము ఉద్యమకాలం చెప్పుకుంటారు వాళ్ళ పిల్లల్నేమో అమెరికాలో అక్కడ చదివించుకున్నారు వాళ్ళు మాత్రం ఇక్కడ నాయకత్వంగా ఉన్నారు కానీ కింద మొత్తం ఉద్యమం చేసిన మొత్తం ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే ఈ రోజు 1200 మంది బలిదానాలు చేసింది బడుగు బలహీన వర్గాలే ఈ రోజు 369 తొలి ఉద్యమాలు కూడా అమరులైంది కూడా బడుగు బలహీన వాళ్ళే కానీ ఈ రోజు పదవులు ఎవరు అనుభవిస్తున్నారు ఈ రోజు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 54% మంది బీసీలు ఉన్నారు మరి మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు బీసీలు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇలా ఎస్సీలు పెద్ద అతిపెద్ద సామాజిక వర్గం ఈరోజు టిఎన్ సదాలక్ష్మి తొలి ఉద్యమం 69లో భుజాన వేసుకొని చిన్నారెడ్డి అరెస్ట్ అయితే మొత్తం ఉద్యమం చేసింది టిఎన్ సదాలక్ష్మి గారు సదాలక్ష్మి గారికి ఒక కనీస విగ్రహం కూడా లేదు ఆమె జయంతి కూడా ప్రభుత్వం పట్టించుకోదు ఎందుకంటే ఆమె బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆమె ఈరోజు చూస్తే తెలంగాణ ఉద్యమం ద్వారా లబ్ధి పొందింది తెలంగాణ రాష్ట్రం ద్వారా లబ్ధి పొందుతున్నది కూడా ఆధిపత్య వర్గాలే